యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలతో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ పార్టీ నాగినేనిపల్లి ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాగినేనిపల్లి ఎంపీటీసీ పక్కిరి రాజేందర్ రెడ్డి ముఖ్యంగా యాదాద్రి జిల్లా మొత్తం గత 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు అతలాకుతలమైపోయిన రైతులు, కార్మికులు, కర్షకులు, అనేక మంది ఒడ్లు నాని కూడా అవి తక్షణమే కాంటేసి ఏదైతే ఉందో ప్రభుత్వం ఇలా ఉన్నా సరే ఆ ఒడ్లను కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్య గమనిక మన ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరు, అక్కడ భువనగిరి ఎమ్మెల్యే, ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే, మరి వీళ్ళిద్దరూ మరి వాగులో కొట్టుకుపోయిర్రేమో అని అనుమానంగా ఉంది. మన ప్రతిపక్ష నాయకులు కూడా వాగులో కొట్టుకుపోయిర్రేమో అని అనుమానం ఉంది నాకు. ముఖ్యంగా ఎందుకంటే గత 3 రోజుల నుంచి అనేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది జిల్లాలో చనిపోయారు. కనీసం వాళ్ళని పరామర్శిస్తూ కూడా పోలేని ఈ దద్దమ్మలు మనకు అవసరమా? ఇకనైనా ప్రజలు మేల్కోండి, మేల్కోండి ఓటేయాలి. వీళ్ళకు బుద్ధి చెప్పాల్సింది ఒకటే, ఓటు పరంగా. ఆనాడు ఓట్లోకి వచ్చినప్పుడు మనకు కొంతమంది నాయకులు డబ్బులు ఎగజల్లి వాళ్ళు ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి మా ఎమ్మెల్యే గారు మరి ఏడ కూడా కానరాదు. వచ్చిరు నిన్న చీకటి మామిడికి వచ్చిరు, మరి వాళ్ళ ఏదో సరే సంతాపం ప్రకటించారు, మంచిగానే ఉంది. మరి అక్కడ గ్రామ పంచాయతీ దాని పక్కనే 2 కిలోమీటర్లో ఉన్న గ్రామ పంచాయతీ మన కంచెల్తండ గ్రామానికి పూర్తిగా రాకపోకలే బంద్ అయినాయి. మరి ఆడికి పోయి యుద్ధపాధికన మరి కలెక్టర్ గారిని వాళ్ళ అధికారులను అందరిని పిలిచి అనేక మంది చచ్చిపోయారు, అనేక మంది రైతులు ఆగమైపోయారు, అనేక మంది ఒరి కోసి కళ్ళలలో కోసిన ధాన్యము నాని ఆగమైపోయింది జిల్లా మొత్తంగా. నువ్వు ఏడ చూస్తున్నావు, ఇక్కడ బొమ్మరామరం కానీ, తుర్కపల్లె కానీ, ఆలేరు కానీ, గుట్ట కానీ, ఆత్మకూరు కానీ, భువనగిరి కానీ, ఒలిగొండ కానీ, పోచంపల్లి కానీ, చౌటపల్లి కానీ, ఏమైపోతుంది నీ పార్లమెంట్ ఎక్కడ పోయింది? నీ జనాలు ఏమైరు ఒక్కసారి చూయిందా నీకు? ముఖ్యంగా నేను ఏమంటా అంటే ఈ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ ప్రజలు పట్టించుకోండి, ప్రజా సమస్యలు పట్టించుకోండి. మీరు ఓట్లేసి గెలిపించింది మీ వ్యక్తి